హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి వ్లాగ్స్ అండి. ఈరోజు గవ్వలు చేసుకుందామండి. దానికోసం మేము ముందుగా గోధుమ పిండి తీసుకొని లైట్గా సోడా ఉప్పు వేసామండి. దాంట్లో నెయ్యి కూడా వేసుకున్నామండి. నెయ్యి వేస్తేనే బాగుంటుందండి. నెయ్యి వేసుకొని బాగా పిండి అంతా కలిసేలాగా సోడా ఉప్పును నెయ్యి కలిసేలాగా బాగా కలుపుకున్నాక కొంచెం అంటే కొంచెం అండి, చేతిలో చూసారు కదా, కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకుందాము. అంతా కలిసేదాకా బాగా పొడి పిండినే బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ, మనం ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకుందామండి. చూడండి, ఇక్కడ కొంచెం కొంచెం వాటరే వేస్తున్నాము. ఎక్కువ వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం కలుపుకొని దీన్ని ఇలా ఒక 10 నిమిషాలు వదిలేయాలండి, నాననివ్వాలి మూత పెట్టేసి. ఒక 10 మినిట్స్ ఈలోపు బెల్లం పగలగొట్టుకుందామండి. బెల్లం దంచుకొని పాకానికి రెడీ చేసుకుందాం. పంచదార వేసుకునే వాళ్ళు పంచదారతో వేసుకోవచ్చు. మేము బెల్లం వాడుతున్నాం. గవ్వలు మైదాతో కూడా చేస్తారండి, కానీ మేము గోధుమ పిండితోనే చేస్తున్నాం. ఇదిగోండి 10 నిమిషాలు అయ్యింది, నానిపోయింది చక్కగా. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని పెట్టి గవ్వలాగా చేయాలండి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ఆయిల్ రాసుకొని అట్లా గవ్వ ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. అవి అతుక్కోవండి. ఒకవేళ అతుక్కున్నా కానీ నూనెలో వేయగానే విడిపోతాయి. గవ్వలు అనేది ఏం అతుక్కోవు. ఇదిగోండి ఆయిల్లో వేసి వేపుకోవటమేనండి. కలర్ అనేది కొంచెం మరీ డార్క్గా తీయొద్దు, మరీ లైట్ తెల్లగా తీయొద్దండి. రెడ్ కలర్ వేగేదాకా ఉంచుకొని తీసుకోవాలండి. నీ కలర్ వచ్చేదాకా ఉంచుకొని తీసుకోవాలి. ఇప్పుడు పాకం చూద్దామండి. బెల్లం వేసుకొని బెల్లం మునగ ఒక గ్లాసు అంటే చిన్న గ్లాసు వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా తీగ పాకం రానివ్వాలండి. లేత పాకం ముదరకుండా లేత పాకం. ఇదిగోండి ఉడుకుతుంది. లేత పాకం వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలి బెల్లాన్ని. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ పాకం వేసి చూస్తే అర్థమైద్దండి లేత పాకం ఎలా వస్తుంది. ఉండలాగా కట్టకుండా కొంచెం చూడండి, ఒక పక్క కంటే అలాగే ఉంటుంది, ఉండ కట్టదన్నమాట. అలా తీగ పాకం వేసుకొని ఒక 5 నిమిషాలు ఆగి స్టవ్ ఆపేసిన వెంబటే పాకం పోయకుండా ఒక 5 నిమిషాలు ఆగి పాకాన్ని గవ్వల్లో వేసి తిప్పుకుందామండి. మమ్మల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి గవ్వలకి మొత్తం పాకం అంతా పట్టించేసాము. ఆరిపోయాక కూడా చూపిస్తున్నాను, చూడండి ఇలా వస్తాయండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.